इंका तिरिगि राने लेदु क्या हालत बना रखी है पुलिस वालों ने इसकी किसी को बाबा कावाले
తృప్తేనా? నీ కడుపు ఇప్పుడు చల్లబడిందా? ఆ ముసలాడు 5-10 సంపాదించుకునేవాడు, పెద్ద మనగాడిలో లేనిపోని బేరం చేశావు. ఇప్పుడు ఆడికి బట్టిని గతి చూసావా? పోయాడు. నువ్వు ఆయన మాత్రమే చంపలే, ఆయన నమ్ముకునే 10 కుటుంబాలని చంపేశావు. బాబా నర్స్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? ఇంకెవరు? ఆ కేల్కర్ ఇన్స్పెక్టర్ శతకోట్లు ఆకెళ్ళాడు. ఎక్కడ వాడు? ఎవరికి తెలుసు? షకీలను తీసుకెళ్ళి. షకీలను తీసుకెళ్ళు. कौन है? अबे तू चल पियोगे? पियो ले पियो. Beaten to death, sir. खबर मिला? अभी तक नहीं सर. कोई सस्पेक्ट है? इन्वेस्टिगेटिंग सर.
निकालो। वेयर आर द विटनेसेस? विटनेसेस नहीं सर। व्हाट डू यू मीन? ఎవరు చూడలేదంటున్నా సార్? మీకు తెలుగు తెలుసు కదా, తెలుగులోనే అడగచ్చు కదా. పట్టపగలు కొట్టి చంపారు, సాక్షులే లేరు అంటే ఏమిటి అర్థం? అడిగాను సార్, బెదిరించి చూశాను, భయపెట్టాను. అంతా ఒకే మాట చెప్తున్నారు, ఎవరు చూడలేదంటున్నారు. ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరూ చూడలేదా? ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలియదా? వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాం. ఇన్స్పెక్టర్ ని కొట్టి చంపింది ఎవరు? నాకు తెలియదు, నేను చూడలే. ఎవరు కొట్టి చంపింది? నాకు తెలియదు, నేను చూడలే. నీ ఇంటి ముందు జరిగింది, చూడలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు. నాకు తెలియదు, నేను చూడలేదు. చాలా బోల్! ఎవరు కొట్టి చంపింది? నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు తెలుసు, నేను చూశాను. ఎవరు చంపారో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు. ఇది భయం కాదండి, తృప్తి. ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడు ఉన్నాడనే తృప్తి, ఆడవాళ్లు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి, పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి. మేమెందుకు ఆ దేవుణ్ణి బయట పెట్టాలి? మీరు మెడలు తగిలించుకోవడానిక? మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టాం. చూడండి, మాకేదీ తెలియదు, మేమేం చూడలేదు. రారా, చిన్న కుర్రాన్ని పట్టుకుని చిత్రహింస చేస్తున్నారే. మీరు నిజాన్ని మర్చి పెట్టచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, చనిపోయిన వారు పోలీస్ అధికారి, డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది. I want a detailed and thorough investigation. Yes, sir. Taking all the suspects. Yes, sir. I want the report on my table. First thing in the morning. Yes, yes sir. Sir. వద్దండి. రెండు టీలు తాగండి. లేదు, నాకేం వద్దండి. వద్దు. ఏమిటిది, కొత్తగా ఉంది? అవును, డబ్బులు వద్దండి, మీరు వస్తే చాలు. ఎరయ్యా, ఏం వద్దులే పద. ఏంట్రా? అది అంతేలే పద. నమస్తే, మేరా బాబా మర గయా. మర గయా బాత్ ఖోన్ ఆయా. కాకీ, బాబా మర గయా. అజీ, అసర్ నహీ. వీడు పుట్టినప్పటి నుంచి ఇంతే, పొడ్డోడికి బుర్ర పెరగలేదు. బాబా మర గయా. అజీ, నమస్తే. అజీ, క్యా బాబా మర గయా. ఈవిడే నా ఇన్స్పెక్టర్ ఖేల్కర్ భార్య నడుగు. నేను ఇన్స్పెక్టర్ ఖేల్కర్ చాలా రుణపడ్డాను, అది తీర్చుకుందామని వచ్చాను. ఆయన ప్రతి నెల ఎంత సంపాదించేవారు ఆ డబ్బు నేనే ఇస్తాను. చలం చెప్పద్దు అమ్మా, ఇది మీకు కాదు, ఈ అబ్బాయికి. చిన్న వయసులో తండ్రి పోతే బిడ్డలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఈ కుర్రాడు అలా కష్టాలు పడకూడదు, దయచేసి వద్దనకండి. నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను.
ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్యాక్టరీ కడతారంట మరి మన ఇళ్ళని పాలు కొట్టేస్తారంట సొంతమేనంట ఈ స్థలం అంతా కొనేసుకున్నారంట ఎవరు అదిగో ఆ సేట్ సేట సరే మన వాళ్ళలో హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇగో ఈయన తెలుసు బాగా మాట్లాడగలరా తెలుసు సరిపోదండి एक मिनट सेठ जी यहाँ क्या हो रहा है आप बता सकते हैं देखते नहीं दोस्त हम यहाँ काम कर रहे हैं आप जरा चुप बैठेंगे आयन व्यापार सर का अभी माइल मध्य कुछ चेयल आ संगति अड़क माफ कीजिए सेठ जी हमें सिर्फ ये जानना है कि यहाँ क्या हो रहा है आपको दिखाई नहीं दे रहा है हम क्या यहाँ झक मार रहे हैं 10 लाख की फैक्ट्री लगा रहे हैं 10 लाख आप समझते हैं जाओ जाओ अपना काम करो जाओ 10 లక్షల రూపాయలకు ఫ్యాక్టరీ ఇక్కడ 10,000 కుటుంబాలు ఉన్నాయండి అదేంట పగల కొడతారు ఇదేమో నాడు సొంత స్థలమా ఐసరే సేఠ్ జీ ఏ ఓహో బార్ బార్ ఆప్కు కహ దియా హై ఆప్కే దిమాగ్ మే భూసా భరా హై ఆప్ అప్నే ఆప్కు క్యా సమజ్తే హై వైసే నహీ వో క్యా పూచ్ రహే హై నమస్తే సునో భాయియో ఆప్కు జో భీ పూచ్నా హై ఉన్సే పూచియే మేనే సారా మామలా ఉన్సే నిప్టా దియా హై ఆప్ జాయియే నా అరే ఆప్ భీ జావ్ గందా లగ్ గందా లగ్ సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేశారు ఏం కృష్ణ ఎలా ఉన్నావు ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నావు సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా కూర్చోండి 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 ఏంటండి ఇది ఏంటి వీరయ్య ఏదో ఫ్యాక్టరీకి ఎక్కడ అంటున్నారు సేటి స్థలం కొనేశాడు ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు ఏం చేయమంటావు ఇది పోరంబోగ స్థలం డబ్బిచ్చి కొన్నాడు తవరం మాట చెప్పదు కదండి చెప్పాను కృష్ణ పత్రాలు కూడా చూపిస్తున్నాడే దస్తావేజు తీరా గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా నన్నేం చేయమంటావు కృష్ణ స్థలం ఖాళీ చేయవలసిందే ఇంతవరకు అద్దె కట్టామా పన్ను కట్టామా చూడు సేట్ నీకెంత డబ్బు ఇచ్చాడు ఎంత డబ్బుకు మమ్మల్ని అమ్మేశావు చెప్పు ఎంత వెలకు మమ్మల్ని అమ్మేశావు అజీ సాహబ్ సబ్ ఠీక్ ఠాక్ హై కుచ్ గడబడ్ తో నహీ కోయీ బాత్ నహీ తో ఆయియే హమారే సాథ్ అచ్చా అభీ ఆతా హూం ఆయియే కార్ తీసుకుని వెనక రా నే సేట్ తో వెళ్తా अंदर घुसे चले आ रहे हो क्या बात है ఏంటి వేరయ్య ఏంటి పాండు ఏంటిది ఈ పెద్ద మనిషికి కొంపల కోలదొడడం అంటే అర్థమైనట్లేదు చేసి చూపిద్దాం अरे रुकिए अरे ये क्या कर रहे हो आप लोग अरे भाई साहब अरे रुकिए ए कौन हो तुम क्या कर रहे हो तुम लोग Thank you.
साहब ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब, मैं आपसे तोड़िए साहब, साहब साहब मेरे छोटे छोटे बाल बच्चे हैं। अजी साहब मुझे वो धार्मिक की जमीन नहीं चाहिए, मुझे फैक्ट्री एक्टी नहीं बनाना है। अजी साहब चाहिए मत तोड़े, पत्राल मन चुप डॉक्यूमेंट जल्दी निकाला यार, डॉक्यूमेंट फाड़ो। ये लो चिंचे यार चिंचे।